హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. చాక్లెట్స్ అంటే చాలా అందరికీ ఇష్టం కదా, చిన్నపిల్లలకని పెద్దవాళ్ళకైనా చూడంగానే తినేయాలనిపిస్తుంది. అందులో ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ అంటే అసలు ఇంకా చెప్పొద్దు. సో మన దగ్గర జస్ట్ ఆ రేపర్ ఒకటే మిస్సింగ్, కానీ అదే విధంగా వచ్చే చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో నేను ఇంట్లో మీకు ఇవాళ చేసి చూపిస్తాను. మీ పిల్లల బర్త్డేకి అట్లాగా పార్టీస్కి ఫంక్షన్స్కి మీరు చక్కగా తయారు చేసి మీ ఓన్గా మీ ఇంట్లో వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేయొచ్చు అనమాట ఈ రెసిపీ నేర్చుకొని. ఇంకా దీనికి సంబంధించిన వస్తువులు ఒకవేళ నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు దొరకకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, దాని వాటిని క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. అంటే మీకు నేను రాసిన టైటిల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే మీకు కింద డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. దాంట్లో ఈ ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ కూడా ఇస్తాను పేర్లు రాసి, మీరు అవి చూసి ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవచ్చు మీ దగ్గర ఎక్కడైనా దొరకకపోతే. ఓకేనండి, ఇంకేమాత్రం డిలే చేయకుండా ఇవాళ వీడియో చూసేద్దాం. ఒక చిన్న విషయం అండి, మీరు కొత్తగా చూసేవారైతే నేను అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ తెలుసుకోవాలంటే మీకు స్క్రీన్ మీద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన ఒక బెల్ వస్తుంది, అది కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి. అలాగే నా ఫేస్బుక్ పేజ్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్, నా ఇన్స్టాగ్రామ్ ఐడి స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ని కూడా తప్పకుండా ఫాలో చేయండి, ఏ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా అండి, లెట్స్ గెట్ స్టార్టెడ్. చాక్లెట్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనం తీసుకుంది షుగర్ పౌడర్, నెక్స్ట్ కోకో పౌడర్, దాని మీద ఒక వంతు తక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ దానికంటే ఇంకొంచెం తక్కువ లెంత్ మనము పాలపొడి తీసుకోవాలి. వీటన్నిటిని కలుపుకోవడానికి మెల్ట్ చేసిన బటర్ యూజ్ చేయాలి. నేను బటర్ని ఆల్రెడీ మైక్రోవేవ్ ఓవెన్లో హీట్ చేసుకుని ఉంచుకున్నానండి. మీరు బటర్ లేదు అంటే కోకోనట్ ఆయిల్ అయినా కూడా వేడి చేసి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనం ఒక బౌల్లో తీసుకొని ఇలాగ మనకి స్ట్రైనర్ ఉంటుంది కదండి, ఈ స్ట్రైనర్లో ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. ఫస్ట్ షుగర్ పౌడర్, తర్వాత కోకో పౌడర్, తర్వాత మిల్క్ పౌడర్. ఈ మూడింటిని కలిపి ఒకసారి జల్లించుకోవాలి. మనకి ఏమైనా పెద్ద పెద్దగా ఉంటే పార్టికల్స్ అవన్నీ పైన మిగిలిపోతాయి, సో సాఫ్ట్ పౌడర్ అనేది మనకి కింద ఉంటుంది. ఒకసారి ఇలా జల్లించుకుందాము. ఇంకేంటండి, ఈ చాక్లెట్ నేను ట్రై చేశాను, చక్కగా వచ్చాయి. చాలా సింపుల్ ప్రాసెస్సే, మనము ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకుని పిల్లలకి సర్ప్రైజ్గా చాక్లెట్స్ అప్పటికప్పుడు ఇవ్వచ్చు. మనం వాళ్ళు డైరీ మిల్క్ చాక్లెట్ కావాలి అంటే, నేను కొనుక్కునే చాక్లెట్స్లో నాకైతే డైరీ మిల్క్ ఫేవరెట్ చాక్లెట్ అన్నమాట. సో టేస్ట్ మాత్రం మనకి ఆల్మోస్ట్ సిమిలర్ టు డైరీ మిల్క్ చాక్లెటే ఉంటుంది ఇది చేసిన తర్వాత. మనం జల్లించుకున్నాం కదండి, కొంచెం నల్లగనం ఏవైనా ఇట్లా ఉంటే పైన మిగిలిపోతాయి, వాటిని మనము తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. మీలో ఎంతమంది డైరీ మిల్క్ చాక్లెట్ చాలా అంటే ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పాలి. ఇప్పుడు పౌడర్ అంతా జల్లించేసుకున్నప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. అంటే షుగర్ పౌడర్ కోకో పౌడర్ చక్కగా కలిసిపోతాయి అన్నమాట అలా యాడ్ చేసుకుంటే. మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు షుగర్ని కూడా మీరు తీసుకుని గ్రైండ్ చేసేసుకుని ఉంచుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది పని చేసుకోవడం. తర్వాత దీంట్లో మనము ఇందాక మీకు చూపించాను కదండి, ఈ నట్స్ కూడా మనము చాక్లెట్స్ మౌల్డ్స్లో వేసేటప్పుడు మధ్యలో కొంచెం వేసుకోవడానికి నేను రెడీగా ఉంచుకున్నాను. ఏదైనా ఒక కంటైనర్ తీసుకొని మీరు అందులో మనము ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవాలంట, బటర్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది, ఏదైనా ప్రాబ్లం లేదు. యాడ్ చేసుకొని హీట్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం ఈ పౌడర్ని మనం ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీరు వేసుకున్న పౌడర్కి మీరు తీసుకున్న క్వాంటిటీ సరిపోకపోతే ఆయిల్ కానీ బటర్ కానీ ఇంకొంచెం కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్ అయ్యే వరకు మనం యాడ్ చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా చూసుకొని. మరీ లూజ్ కాకుండా కొంచెం థిక్గా ఉండేలాగా బ్యాటర్ చూసుకొని మనం కలుపుకోవాలన్నమాట చాక్లెట్ కన్సిస్టెన్సీ. ఈ విధంగా మనకి మందంగా వస్తే సరిపోతుందండి. తర్వాత ఇట్లాంటి చాక్లెట్ మోల్డ్స్ మనకి ఈజీగా మార్కెట్స్లో దొరుకుతుంటాయి. ఇది ప్లాస్టిక్ అండి, నేను ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్ కొనుక్కున్నాను. మనకి సిలికాన్ మోల్డ్స్ కూడా ఈ రోజుల్లో సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతున్నాయి. వాటిలో మీరు ఈ విధంగా ఫిల్ చేసేసుకొని రిఫ్రిజిరేట్ ఒక 2 to 3 hours అట్లా మనం వదిలేసామంటే చక్కగా సెట్ అయిపోతాయి. మీరు రివర్స్ చేసేసి చాక్లెట్స్ తీసేసుకోవచ్చు అన్నమాట. నా దగ్గర 2 types ఉన్నవి. మనం వీటిలో వేసి కొంచెం మధ్యలో నట్స్ పెట్టుకొని మళ్ళీ పైన ఫిల్లింగ్ వేసామంటే నట్స్ చాక్లెట్ లాగా చాలా బాగుంటుంది.
తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్స్లో తెలియచేయాలన్నమాట. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కొత్తగా చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నా స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఫేస్బుక్ పేజీని, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి. అంతే, చాలా సింపుల్ అయిపోయిందండి. పైన కూడా మనం నట్స్ పెట్టుకున్నాక ఫిల్లింగ్ చేసేసి రిఫ్రిజిరేట్ చేసుకుని కొంచెం ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత మీరు వెనక్కి ఇట్లాగా ట్యాప్ చేశారంటే చాక్లెట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. నేను పెట్టినవి మా పిల్లలు వాళ్ళు ప్రతిసారి తీయడం వల్ల నేను ఇక కొంచెం సెట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా చూపించేస్తున్నాను. ఇంకా కొద్దిగా సెట్ అవ్వాలన్నమాట, ఆ తర్వాత మనం రివర్స్ చేసుకుంటే చాక్లెట్స్ రెడీగా వచ్చేస్తాయి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.